ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్తుతి స్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం. యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. విక్షేపో నాస్తి యస్మాన్ మే న సమాధిస్తతో మమ. విక్షేపో వా సమాధిర్వా మనసస్యాద్వికారిణః. ఇది యోగానికి వేదాంతానికి ఉండే మౌలికమైన భేదం ఈ శ్లోకంలో మనకు కనపడుతుంది. ఓ మంచి విద్యార్థి ఒకడు నా దగ్గరికి యోగ సూత్రములు, వాటిపై భాష్యము, వ్యాసభాష్యం అంటారు, అన్నిటికీ వ్యాసుడే, వ్యాసుడే అని రాయలేదు, అది ఊరికే పేరు వ్యాసభాష్యం అని. నాతో మా నాన్నగారు అలా చెప్పారు, ఊరికే అలా అంటారా బాబు, అది వ్యాసుడు ఏమీ కాదు అని. కానీ బాగుంటుంది భాష్యం, దానిపై ఓ వ్యాఖ్యానము కలదు. అది శంకరాచార్యులు రాశారని ప్రసిద్ధి, శంకరాచార్యులు ఏం రాయలేదు. అది ఎవరో శంకర్లు రాశారు. ఇలాంటివి ఏవో చాలా ఉంటాయి. విజ్ఞాన భిక్షువు అనే ఆయన వృత్తి రాసినాడు. ఈ రకమైన గ్రంథం ఒకటి పట్టుకొచ్చాడు నా దగ్గరకు ఒక విద్యార్థి, ఇది మీ దగ్గర పాఠం చదవాలి అని. సరే రా అన్నాను. ఎందుకంటే శ్రద్ధాళువైన విద్యార్థిని మనం ఎంకరేజ్ చేయాలి కదా. ఆ స్థాయిలో చదువుకోవడానికి సంస్కృతం బాగా వచ్చిన వాడు చదివే గ్రంథం అది. మామూలు సంస్కృతం సరిపడదు దానికి. అలాంటి వాడు వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. పాఠం చెప్పడం మొదలుపెట్టాను. అతనికి నాకు కూడా 1 వీక్ అయ్యేప్పటికీ ఒక సంగతి స్పష్టమైపోయింది. ఏమిటంటే మొత్తం విచారమంతా మనస్సు గురించే, మొత్తం విచారం. సూత్రం చూస్తే అంతలా అనిపించదు, భాష్యం వ్యాఖ్యానం చూస్తుంటే మనస్సు తప్ప మరేది లేదు. అథ యోగానుశాసనం మొదటి సూత్రం. ఈ పైన మీకు యోగం గురించి చెప్తాము. సరే చెప్పండి. యోగశ్చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తుల గురించి. ఓకే. తదాదృష్టస్వరూపే వస్థానం. సో వృత్తి సారూప్యమితరత్ర, మళ్ళీ మనస్సే వృత్తయః పంచతయః క్లిష్టా క్లిష్టాః అంటూ ఇంకా మనస్సు తప్ప ఏమీ లేదు. ఏమండి, మీరు పంచదశి పాఠం చదువుతున్నారు, ఇక్కడ మనస్సు వస్తుంది అప్పుడప్పుడు, కానీ ఇక్కడ ఆత్మ తప్ప మరో ఒకటి లేదు. ఎంత తేడా మీరు గమనించారా? కాబట్టి మనస్సుని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని మనం మన వశంలో కూడా పెట్టుకోవాలి. అంతే తప్ప మనస్సే సర్వము అన్నట్టుగా ఉండరాదు. అది తేడా యోగానికి వేదాంతానికి. అంచేతనే యోగికి అదే హఠయోగి అన్నమాట. యోగికి మంచి అయినా చెడైనా మనస్సు మీదే ఉంటుంది, మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మనస్సు కదిలితే చెడు, మనస్సు ఏకాగ్రమైతే మంచి, అంతే. అది యోగి యొక్క లక్షణం. కర్మి ఉన్నాడనుకోండి, మంచి అయినా చెడైనా కర్మయందు ఉంటుంది. నిషిద్ధ కర్మ అయితే చెడు, విహిత కర్మ అయితే మంచి, అంతే. అది కర్మ యొక్క లక్షణం. యోగి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది? వేదాంతులకు మంచి ఉండదు, చెడు ఉండదు, రెండు ఉండవు. రెండింటికి అతీతమైన ఆత్మస్వరూపంలో ఉంటారు. వేదాంతులు ఏమంటారంటే మంచి అయినా చెడైనా మనస్సులో ఉంటున్నాయా? మనస్సుకు ఉంటున్నాయి. సుఖ దుఃఖాలు ఎక్కడుంటాయి? మనస్సులో ఉంటాయి. జ్ఞానము అజ్ఞానం ఎక్కడుంటాయి? బుద్ధి యందు ఉంటాయి. ఓకే. కర్తృత్వ భోక్తృత్వములు ఎక్కడుంటాయి? అహంకారమునందు ఉంటాయి. జన్మ మృత్యువులు దేని యందు ఉంటాయి? దేహమునందు ఉంటాయి. విధి నిషేధములు ఎక్కడుంటాయి? శాస్త్రంలో ఉంటాయి. ధర్మాధర్మములు ఎక్కడుంటాయి? సమాజంలో ఉంటాయి. వేసవిను శీతకాలం ఎక్కడ ఉంటాయి? వాతావరణంలో ఉంటాయి.
మరి నీలో ఏముంటాయిరా బాబు అంటే ఏమీ ఉండవు, నాలో నాలో ఏమీ ఉండవు. నేను నేనుగా ఉండుట తప్ప వేరు ఏది నాలో ఉండదు అని చెప్పేది వేదాంత శాస్త్రం. కాబట్టి జ్ఞాని యొక్క అనుభవాన్ని విద్యారణ్యస్వామి శ్లోకంలో మనకు చూపిస్తున్నారు. తృప్తి దీపము కదా, తృప్తి అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని నిండైన హృదయంతో నిలిచి ఉంటాడు. ఆ వెలుగే, ఆ జ్ఞానము యొక్క వెలుగే ఈ ప్రకరణంలో టాపిక్. కాబట్టి తృప్తి దీప సాధకులు ఎలా ఉంటారు, వేదాంత విద్యార్థులు ఎలా ఉంటారంటే నాకు ఉత్తరం కూడా రాస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఈమెయిల్లో ఉత్తరాలు ఎవరు రాస్తారు, నేను సమాధానం చెప్తానని చేత రాస్తారు, సమాధానం ఇవ్వకపోతే మానేస్తారు. సో మనస్సు ఏకాగ్రం అవటలేదు, మనస్సు నిలబడటలేదు అని కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. నేనంటాను ఈ విధంగా మీరు కంప్లైంట్ చేస్తున్నంతసేపు మీకు ఆత్మస్వరూపము అనుభవానికి రాదు, ఎందుకంటే మీరు కంప్లైంట్ అంతా కూడా మనస్సు మీద పెట్టుకుని చేస్తున్నారు కదా, మనస్సుతో మమేకమైపోయి ఉన్నారు మీరు, ఆత్మస్వరూపం అనుభవానికి రాదు అంటే అర్థం మనస్సుని చెల్లాచెదురుగా పెట్టుకోండి అని నా అభిప్రాయం కాదు. మనస్సుతోటి తాదాత్మ్యమును విడిచిపెట్టగలరా, దట్ ఈస్ ది పాయింట్. మనస్సుతో తాదాత్మ్యమును విడిచిపెట్టగలరా, మనస్సుతో తాదాత్మ్యము ఉన్నంత వరకు అంటే మనస్సుతో మమేకమై ఉన్నంత వరకు మనస్సుతోటి ఈ సమస్యలు అలాగే ఉంటాయి, అవి ఏమీ పోవు. ఓకే, ఎవరో నన్ను అడిగారు మీరు జపం చేసేప్పుడు మనస్సు నిలబడుతుందా నిలబడదా అని అడిగారు. నేనేం చెప్పానో తెలుసిన, నిలబడ్డా పర్వాలేదండి, నిలబడకపోయినా పర్వాలేదు అని చెప్పాను నేను. అయ్యో అది ఇల్లగా, అవునండి అది మనస్సు కదా, నేను కాదుగా. మనస్సు నిలబడ్డప్పుడు నిలబడుతుంది, లేనప్పుడు లేదు, నాకేమిటి దాంట్లో దాని గురించి చింత, నాకేలా అని చెప్పాను. కాబట్టి మీరు ఆ రకమైన ఆ గ్యాప్, మనస్సుతోటి గ్యాప్ మీరు పెట్టుకోగలుగుతారా, పెట్టుకుంటే అక్కడికి ఆ అధ్యాస వదిలిపోతుంది, మనస్సే నేను అనే అధ్యాస ఆ విధంగా పోతుంది. అప్పుడు ఏమవుతుంది, దీంట్లో చిత్రం ఏంటో తెలుసిన, ఇప్పుడు పుండు ఎంతవరకు మానదు, మీరు గోకుతున్నంత వరకు మానదు. మీరు గోకడం మానేస్తే ఏమిటవుతుంది, మానిపోతుంది. అలాగే మనస్సు గురించి మీరు దెబ్బలాడుతున్నంత వరకు, మనస్సుతో కుస్తీ పడుతున్నంత వరకు, మనస్సు గురించి బెంగపెట్టుకుని మనస్సు గురించి కంప్లైంట్ చేస్తున్నంత వరకు ఆ మనస్సు అలాగే ఉంటుంది. మీరు మనస్సుకి అతీతంగా పొండి, మిమ్మల్ని మనస్సుతో ఎవడు మమేకం అమ్మన్నాడు, మనస్సుకి అతీతంగా పొండి. పోతే ఈ మనస్సుకుండే ద్వంద్వములు, ఇటు అటు సుఖము దుఃఖము, విక్షేపము సమాధి ఇంకో ద్వంద్వం. మనస్సు చెల్లాచెదురుగా ఉంటే విక్షేపము, మనస్సు ఏకాగ్రంగా ఉంటే సమాధి. మీరు జపం చేసేప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పంటారా, నేను జపం చేస్తాను, ఏకాగ్రంగా జపం చేస్తాను, మనస్సు కదిలిపోకుండా జపం చేస్తాను ఈవేళ అని మీరు అనుక్కుని జపానికి కూర్చుంటారు చూడండి, ఆ అనుకుంటున్నంతసేపు మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది. అలా అనుకుంటున్నారు కదా, అప్పుడు ఏకాగ్రంగా ఉంటుంది. మీరు కూర్చుని జపం మొదలుపెట్టిన వెంటనే ఆ ఏకాగ్రత పోయి విక్షేపం వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు జపం వల్ల విక్షేపమా ఏకాగ్రత, ఏకాగ్రత ఉన్నట్టా లేనట్ట, ఉందిగా లేదని ఎందుకు అనుకుంటున్నారు, మొదలుపెట్టిన తర్వాత లేదు. కానీ నేను జపం చేస్తాను ఏకాగ్రంగా జపం చేస్తాను అనుకున్నప్పుడు ఉందా లేదా, అంతే అలాగే ఉంటుంది మనస్సు. మొదలుపెట్టిన తర్వాత విక్షేపము తప్ప మరేమీ ఉండదు, విక్షేపమే ఉంటుంది. సాధారణంగా చాలా పెద్ద ప్రయత్నం చేస్తే కొంత ఏకాగ్రత మనస్సుకి అలవడుతుంది. ఓకే, కాబట్టి ఇది మనస్సు యొక్క సమస్య, అది నా సమస్య కాదు, అది మనస్సు యొక్క సమస్య. అది మీరు గుర్తించగలుగుతారా,
ఏమంటే మనస్సు యొక్క సమస్య అయితే నా సమస్య అవదా? అవదు. మనస్సు వేరు, నేను వేరుగా. నా సమస్య అని అనుకుని నా నెత్తి మీద వేసుకుని నేను దాన్ని సరిచేయకూడదా? తప్ప. ప్రశ్న యోగ్యమైన ప్రశ్నయే. పోనీ మనస్సు నేను కాదు, నేను మనస్సు కాదు, మనస్సు చంచలంగా ఉంది, దాన్ని సరిచేయాలి, దాన్ని వశం చేసుకుని ఏకాగ్రం చేయాలి అని అనుకుంటే తప్ప. తప్పు ఒప్పు మాట కాదు. అక్కడ ఇష్యూని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది తప్పొప్పుల సమస్య కాదు. మనస్సు ఏకాగ్రము కావాలి, అవటం లేదు అని మీరు ఎప్పుడైతే ఒక టార్గెట్ కింద పెట్టుకున్నారో, టార్గెట్ మనస్సు ఏకాగ్రం కావాలి, టార్గెట్ మీకు అనుభవానికి ఏమొస్తుంది? విక్షేపం అనుభవానికి వస్తుంది. టార్గెట్ ఏమిటి? ఏకాగ్రం కావాలి. ఈ రెండింటికి మధ్యన గ్యాప్ వచ్చేసింది కదా, ఆ గ్యాప్ కారణంగా మీ మనస్సులో ఒక ఘర్షణ ఏర్పడుతుంది. ఏమండి ఇప్పుడు ఇది ఎలాగంటే, నిద్రపోవాలి, అయ్యో నిద్ర పట్టడం లేదు, ఎలా అయినా సరే నిద్రపోవాలి అని మీరు పట్టుబుదలు పడితే నిద్ర పడుతుందా? పట్టదు. పట్టే నిద్ర కూడా పట్టదు. కాబట్టి ఏం చేయాలి? అలాంటి పట్టుదల, అలాంటి ఘర్షణ మానేసి అలా ఉండిపోవాలి. అలా ఉండిపోవాలి, కంప్లైంట్ చేయటం మానేసి ఉండిపోవాలి, కొత్త ఘర్షణ సృష్టించకుండగా ఉండిపోవాలి. ఉండిపోతే నిద్రపడుతుంది. చూడండి ఆ కిటుకు ఎలా ఉందో చూడండి. అలాగే మనస్సు ఏకాగ్రం అవ్వటం లేదు, చంచలంగా ఉండిపోయింది అనే కంప్లైంట్, ఆ రకమైన బెంగ, అయ్యో మనస్సు ఏకాగ్రం కావటం లేదే అని బెంగ. తర్వాత ఈ ఉపాసకులు ఎలా ఉంటారంటే, ఆ ఉపాసనలో వాళ్ళ అనుభవం మీకు చెప్పరు. వాళ్ళ అనుభవం మీకు చెప్పరు. వాళ్ళు ఏది చెప్పి మిమ్మల్ని బుట్టలో వేసుకోవాలో అది చెప్తారు తప్ప వాళ్ళ అనుభవం చెప్పరు. జాతకాలు చెప్పేవాళ్ళు, నా జాతకం బాగులేదండి అంచేతనే జాతకాలు చెప్పి డబ్బులు సంపాదించుకుంటూ బతుకుతున్నాను అని మీకు చెప్తాడా? అని ఎన్నడూ చెప్పడు. ఆ మాట చెప్పడు. ఆ మాట తెలిసే, ఆ మాట గమనించడు. ఒకవేళ గమనించినా పైకి చెప్పడు. ఉపాసకుడి లక్షణం ఏమిటో చెప్పమంటారా? నేను ఈ మంత్రం చాలా కాలం నుంచి ఉపాసన చేస్తున్నానండి, అది నాకేమీ వర్కౌట్ అవ్వలేదు అని మీకు చెప్పడు. అది గమనించడు. ఒకవేళ గమనించినా చెప్పడు. వేదాంతంలో ఇటువంటి వంచన ఉండదు. పరవంచన ఉండదు, స్వవంచన ఉండదు. ఉన్న విషయాన్ని కరాఖండిగా ఇక్కడ పరిశీలించటం అనేది ఉంటుంది. అంచేది ఇక్కడ మనం ఏం చెప్పేస్తాము? మనస్సు చంచలంగా చలముగా ఉంటుంది అని చెప్పేస్తాము. గీతలో అర్జునుడు అన్నమాటకి శ్రీకృష్ణుడు అన్నమాటకి చిన్న తేడా. మనస్సు చంచలముగానున్నది, మనస్సు చలము అని రెండు మాటలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు కూడా ఏమంటాడు? అవును రా బాబు, అది చంచలమే, చంచలము హి మనఃపార్థ, అది చంచలమే అని చెప్పేస్తాడు. అంతే తప్ప నీ మనస్సు ఓ రకంగా ఉంది, నా మనస్సు ఇంకో రకంగా ఉంది అని చెప్పడు. మనస్సు గురించి చెప్తాడు. ఎవరి మనస్సు అయినా అంతే. వేదాంతం అలా ఉంటుంది. ఎవరి మనస్సు అయినా అంతే, నా మనస్సు అయినా అంతే. నేను జపం చేయడానికి కూర్చుంటే మీకు ఎట్టి అనుభవం కలుగుతుందో నాకు కూడా అలాంటి అనుభవమే కలుగుతుంది. మనస్సు అంటేనే అది. అయితే మనశ్శుద్ధి అవసరమా? కాదు, అవసరం. మనశ్శుద్ధి అవసరం. మనశ్శుద్ధి లేకపోతే ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా అర్థం కావు. ఇప్పుడు నేను చెప్పే మాటలు అర్థం అవ్వాలంటే కూడా మనశ్శుద్ధి అవసరం. మీకు తెలుసో, మీరు గమనించారో లేదో, అసలు మీరు ఈ 5 మెట్లు ఎక్కి వచ్చి ఇక్కడ ఈ కుర్చీలో ఈ అడుగును కూర్చుని ఈ పాఠం వినాలంటే మనశ్శుద్ధి లేకపోతే చేయలేరు మీరు ఆ పని. మీకు మనశ్శుద్ధి ఉండబట్టే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏమైనా పళ్ళ గంప ఉందని వచ్చారా?
లేకపోతే ఇక్కడ కూర్చునే సీట్లు కానీ లేకపోతే హాల్ కానీ బ్రహ్మాండంగా దివ్యంగా ఉంది విశాలంగా ఉందని వచ్చారా? ఒక ఆయన ధ్యానం చేయటానికి 2 కోట్లు పెట్టి అప్పట్లో విశాలమైన హాలు కట్టాడు. ధ్యానం చేయడానికి విశాలమైన హాల్ ఉంటే ధ్యానం అవుతుందా? దాంట్లో ధ్యానం ఆయనకి కాలేదు, ఎవళ్ళకి కాలేదు. ఆయనకి ఏడాది ఏవిడికి ముఖం మొత్తింది, ఏమిట్రా ఈ ధ్యానం కోసం కట్టింది ఇదిలాగైందని. అయితే తేరు కుట్టిన దొంగవలే దాన్ని టెంపుల్ కింద మార్చి పారేశాడు. ఓ విగ్రహం ఒకటి తయారు చేయించి, ధ్యాన మందిరంలో విగ్రహాలు ఉండవు కదా, ఏవో ఫోటోలో ఏవో ఉంటాయి. ఇప్పుడు ఓ విగ్రహం ఒకటి తయారు చేయించి అక్కడ ప్రతిష్ఠ చేసేసి కుంభాభిషేకం చేసేసి లేచకపోయాడు. ఇంక ఇప్పుడు బ్రహ్మాండంగా నడిచిపోతుంది అది. కాబట్టి మనస్సు ధ్యానము ఏకాగ్రం అవటం లేదు అని ఊరికే కంప్లైంట్ చేయటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మనస్సు ఎడల మీరు ఒక నిర్లిప్తతను అలవాటు చేసుకుంటే, దాన్ని నిర్లిప్తత అంటారు, ఇండిఫరెన్స్ అలవాటు చేసుకుంటే మీరు ఆ సమస్య నుంచి బయటపడిపోతారు. నిద్ర పట్టడం లేదు అని అనుకోవడం మానేసి నిద్ర గురించి మీరు పట్టించుకోవడం మానేస్తే అప్పుడేమవుతుంది? నిద్రపడుతుంది. ఆ నిర్లిప్తత అలవాటు చేసుకోవాలి. అంటే ఏమని చెప్పాలి, మనస్సు కదన్నది, అది ఏదైతే అది ఏమనేమో, నాకేమిటి సంబంధం, నాకేమిటి సంబంధం? అది ఏకాగ్రంగా ఉంటే ఉండనివ్వండి, అవి విక్షేపంగా ఉంటే ఉండనివ్వండి, నాకేమిటి సంబంధం? నేను కాదుక, మరి నువ్వెవరివిరా? నేను సాక్షిని తప్ప నేను మనస్సును కాను అనే స్థితికి మీరు చేరవలెను. ఎవరైతే ఆ స్థితికి చేరుకుంటారో వాళ్ళనే జ్ఞానులు అని అంటారు. దీనికి కాబట్టి మనస్సు ఏకాగ్రం అవటం లేదు అనే కంప్లైంట్ మీరు మానేసేయాలి. ఆ కంప్లైంట్ మానేసేయాలి. ఆ విధంగా ఒక ఘర్షణ మనస్సులో పెట్టుకోకూడదు, బెంగ అసలే పెట్టుకోకూడదు. దాని గురించి ఒక నిర్లిప్తతను అలవాటు చేసుకోవాలి. అది అలవాటు అవటం లేదండి అని మీరు అనొచ్చు. దానికి ఒక ఉపాయం ఉంది. ఈ ఉపాయం క్రితం క్లాసులో మీకు నేను ప్రస్తావించాను. మీరు ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయండి. ఏకాంతంగా ఉన్నప్పుడు నిటారుగా కూర్చోండి. ఏకాంతంగా ఉన్నప్పుడు ఇలా నడుము ఉంచి బద్దలాగా ఉంచి కూర్చుని సోఫాలో ఏవో ఏవో తింటూ నవ్వులతో ఏకాంతంగా అలా ఉండడం కాదు. అది చేసి ఇది చేస్తూనే ఉంటారు. నిటారుగా కూర్చోండి. ఏకాంతంగా ఉన్నప్పుడు నిటారుగా కూర్చోండి 5 నిమిషాలు. కళ్ళు అలవోకగా మూసుకోండి. మూసుకుని మనస్సును, అసలు ఈ మనస్సు ఏం చేస్తుందో నేను పరిశీలిస్తాను అని అనుకోండి. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళకి తెలియకుండగా దూరం నుంచి చూసి సంతోషిస్తాను అన్నట్టుగా ఈ మనస్సు కదులుతుంటే దీన్ని నేను చూస్తాను, దాన్ని చూస్తాను. మనస్సు ఇలా ఉండాలి అలా ఉండాలి అనే కండిషన్స్ ఏమీ లేవు. అది ఏకాగ్రంగా ఉండాలనే కండిషన్ లేదు, అది చంచలంగా ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. అది ఎలా ఉందో నేను చూస్తాను. దాంట్లోకి ఏ ఆలోచనలు వస్తే ఆ సంగతిని పరికిస్తాను, పరిశీలిస్తాను. నేను మనస్సు కాదుగా, నేను సాక్షిని మాత్రమే అని మీరు ప్రయత్నం చేయండి. మనస్సును పరిశీలించడం మొదలుపెట్టండి. మొదలుపెట్టేప్పటికీ అది కొంచెం సావకాశంగా చేయాలి. మీరు ఆ పని కొంచెం ఓపికగా, దానికి ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఊరికే కష్టపడిపోవడం కాదు, ఇక్కడ కుస్తీ పట్టడం కాదు ఇది. పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ తోటి మనస్సును పరిశీలించండి. మొదటిసారి మీరు ప్రయత్నం చేసినప్పుడు మీరు ఫెయిల్ అవుతారు, అంటే ఆ పరిశీలించడం సరిగ్గా నడవద్దు అది. మీరేమీ నిరుత్సాహ చెందవద్దు. ఫెయిల్ అయినా పర్వాలేదు, దీంట్లో ఫెయిల్ అవ్వడం మంచిది కూడా. ఫెయిల్ అయినా పర్వాలేదు, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయండి, మళ్ళీ ఇంకోసారి ఆ మనస్సును పరికించండి. మీరు ఆ రకంగా మనస్సుని పరికించడం అభ్యాసం చేయండి. దీంట్లో మీకు ఇంకో కిటుకున్నది, ఈ మనస్సును పరిశీలిస్తే మనకేం వచ్చిందండి అని అనుకోవద్దు. అలా అనుకున్నారంటే గేమ్ అప్పుడే పాడైపోయింది గేమ్. మనస్సు పరిశీలించడం విసిగేస్తోందండి
అనిపిస్తుంది, విసుగు అనిపిస్తుంది. అలా విసుగని కూడా అనుకోవద్దు. పైగా ఏమనుకుంటారో తెలిసిన ఇదేదో బాగానే ఉందే, మనస్సును దాని కదలికలను చూద్దాం ప్రయత్నిస్తుంటే ఈ ఎక్సర్సైజు, ఈ ప్రయత్నము, ఈ సాధన ఇది అందంగా ఉందండో అని అనుకోండి. అనుకుంటే దాని మీద మీకు ఒక రుచి కలుగుతుంది, మనస్సును పరిశీలించడము అనే రుచి కలుగుతుంది. ఆ రుచి కలగాలి మీకు. నేను చిన్నప్పుడు 9వ ఏట ఓ సినిమా చూశాను, మొదటి సినిమా ఎన్టీ రామారావు గారి సినిమా. సినిమా పేరు పెంకి పెళ్ళాం. అది ఆ రకంగా సినిమాలు చూడడం అనే ఒక యజ్ఞానికి నాంది పలికింది. ఆ సినిమా చూస్తే నాకు నచ్చింది, సినిమా చూడడం నచ్చింది. ఆ సినిమా నచ్చడం అలాంటి పెట్టండి, సినిమా చూడడం అంటే ఏమిటి, తెర ఉంటుంది. ఆ సినిమా ఏమర్థమైందో ఏమర్థం కాలేదో, కానీ తెర, దాని మీద బొమ్మలు, ఎన్టీ రామారావు గారు, సావిత్రి, వీళ్ళెవో డ్యాన్స్లో అవి చేస్తూ ఉండడం, అక్కడ మనం అలా కూర్చుని 2 గంటలు మైమరిచిపోయి చూసి సంతోషించటం, ఈ మొత్తం సన్నివేశం అంతా నచ్చింది. నచ్చేప్పటికీ నేను దాన్ని కొన్ని సంవత్సరాలు కొనసాగించా. సో ఆ రకంగా అలా ఏకాంతంలో కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, నడువు నిటారుగా పెట్టుకోవడం, మనస్సులో ఏం నడుస్తోందో, మనస్సులో నడిచేది సినిమానేగా, ఈ సినిమా, ఈ లోపల సినిమా, ఈ సినిమాని మనం చూడడం, ఇది బాగుందే, ఇది అందంగా ఉంది ఈ సినిమా అని అనుకుని విసుగు చెందకుండగా ప్రేమగా ఆ మనస్సుని పరికించటం మీరు అభ్యాసం చేయండి. మొదటిసారి ఫెయిల్ అవుతారు, 2వ సారి ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినా నిరుత్సాహపడకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి. డూ ఇట్ ఫర్ సమ్ టైమ్. హ్యావ్ పేషెన్స్, ఓపిక పట్టండి, చేయండి. కొంతకాలానికి, కొంతకాలం అంటే సంవత్సరాలు కాదు, నెలలు కూడా కాదు, వారాలు, రోజులు కూడా, కొన్ని రోజులు లేతే కొద్ది వారములు అయ్యేప్పటికీ మీకు ఒక అనుభవం కలుగుతుంది. ఏమిటంటే ఆ అనుభవము, మనస్సు కుదుట చెందినది అనే అనుభవం కలుగుతుంది. మనస్సు సెటిల్ అయింది. అప్పుడప్పుడు కొంచెం విక్షేపం దీనికి కలుగుతూ ఉంటుంది, ఏదో సుఖదుఖముల తాకిడి కొంత ఉంటుంది, అసలే లేకుండా పోదు. మనం సంసారంలో ఉన్నవాళ్ళం కదా, 10 మందిలో కలిసి బతుకుతున్నప్పుడు ఏదో సుఖము దుఃఖము అన్నీ ఉంటాయి. 10 మంది బంధువులు ఉంటారు, ఆ బంధువుల్లో ఒకళ్ళకి సుఖం, ఒకళ్ళకి రోగం, ఇంకొకళ్ళకేమో ఆరోగ్యం, ఇవో ఉంటాయి. దాన్ని బట్టి సుఖదుఖాలు ఉంటాయి, లేకుండా పోవు, ఉంటాయి. అయినా కూడా ఈ సుఖదుఖములు ఉంటున్నా కూడా మనస్సు కొంత కుదుటుగా శాంతముగా ఉంటోంది అనే అనుభవం మీకు కలుగుతుంది. ఎప్పుడైతే ఆ అనుభవం కలిగినదో మీరప్పుడే మనస్సును జయించినట్లు లెక్క. ఆ సాక్షిగా దర్శించటం వల్ల మనస్సు మీద ఉండే ఎజెండా, మనస్సు ఇలా ఉండాలి, ఎలా ఉండాలి అనే ఎజెండా ఉండదు. అప్పుడే కుదుట పడ్డట్టు లెక్క. అప్పుడు క్రమంగా మీకు ఒక అనుభవం కలుగుతుంది. ఏమిటో తెలుసిన అనుభవము, నేను సాక్షినండోయ్ అనే అనుభవం కలుగుతుంది. నేను సాక్షినండి సుమా, నేను సాక్షిని, నేను ఈ మనస్సు కాదు నేను. అంటే సుఖం వస్తే, మనస్సులో సుఖం వస్తే సుఖిని, దుఃఖం వస్తే దుఃఖిని కాదు. నేను సుఖ సాక్షినే తప్ప సుఖిని కాదు, దుఃఖ సాక్షినే తప్ప దుఃఖిని కాదు సుమా. ఈ వికారములు అంటారు, సుఖదుఖములనే వికారములు మనస్సులో ఉన్నాయి, నాలో ఏ వికారములు లేవు, సాక్షి ఎందు ఏ వికారములు ఉండవు అనే అనుభవం మీకు కలుగుతుంది. అంటే అర్థం, మీరు మనస్సును జయించినారు, మీకు ఆత్మజ్ఞానం కలిగిపోయిందంటే మీరు అప్పుడే జీవన్ముక్తులు అయిపోయినారు. అంటే మీకు ఫ్రీడమ్ వచ్చిందా లేదా, అలా ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఫ్రీడమ్ వచ్చింది కదా, దాని పేరే ముక్తి అంటే. అది మీరు బ్రతుకుండగానే వచ్చిందిగా జీవన్ముక్తి.
అప్పుడు మీరు ఇలా చెప్పచ్చు, ఏమని మనస్సు ఏకాగ్రంగా ఉన్నా నాకు అభ్యంతరం లేదు, ఏదైనా కొద్ది ఇటు అటుగా విక్షేపం వచ్చినా కూడా నాకు అభ్యంతరం లేదు. ఎందుకో తెలుసిన, సమాధి అన్నా వికారమే, విక్షేపము అన్నా వికారమే. వికారములు దేని ఎందు ఉంటాయి? వికారి ఎందు ఉంటాయి. అది మనస్సు. నా ఎందుకు ఉంటాయి? నా ఎందు ఉండవు అని మనస్సును జయించి ఉపాయము మనస్సుతో మమేకమై మనస్సుని సాగదీసి మెడ వంచి చేయడం కాదు ఇక్కడ ఉపాయము. మనస్సును జయించే ఉపాయం ఏమిటంటే మనస్సుకు అతీతమయంగా వెళ్ళిపోవుట. అది మనస్సును జయించే ఉపాయము. ఇప్పుడు ఒక కొడుకు కోడలు దెబ్బలాడుకుంటున్నారు, కొడుకు కోడలు దెబ్బలాడు కీచులాడుకుంటున్నారు. ఆ అత్తగారు నా దగ్గరికి వచ్చారు, కొడుకు తల్లి నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఇలా నా కొడుకు కోళ్ళు దెబ్బలాడుకుంటున్నారండి, వాళ్ళు మంచివాడు, కొడుకు మంచివాడు, దుష్టుడేమీ కాదు, తల్లికి కొడుకు మంచివాడుగానే కనపడతాడుగా సహజం, తప్పేమీ కాదు, అందరూ మంచివాళ్ళే, దీంట్లో దుష్టులు ఎవళ్ళు ఉన్నారు, కోడలు కూడా మంచి పిల్లండి, ఆ అమ్మాయి మోడర్న్ వేషాలు వేసే అమ్మాయి కానే కాదు, బుద్ధిమంతురాలు, చక్కగా కొడుకుని, ఆమెకు కూడా ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకుని చక్కగా అన్నీ చూసుకుంటుంది, చక్కగా పెంచుతుంది, ఇంట్లో పనులు అవి కూడా బాగానే చేసుకుంటుంది, వీళ్ళు కీచులాడుకుంటున్నారండి, అది మనస్సుకి క్లేశాన్ని కలిగిస్తోంది అని నాతో అన్నారు. అంటే నేనన్నాను, మీరు మీ భర్త ఎక్కడుంటారు ఏమిటి అని అడిగాను. అంటే వాళ్ళతో పాటే ఉంటామండి మేము కూడా అని చెప్పారు. అయితే మీకు నేను దీనికి పరిష్కారం చెప్పమంటారా ఏమిటని అడిగాను. పరిష్కారం చెప్పండి మహాశయ, అయితే మీరు దూరంగా ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ ఉండండి, ఉండి రోజు పొద్దున్న సాయంకాలం ఫోన్లు చేస్తారా? చేయొద్దు. వాళ్ళు ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వడం, మీ తరఫు నుంచి మీరు ఫోన్లు చేయొద్దు. ఈ పని మీరు ఒక్క మూడు నెలలు చేయండి, మూడు నెలలు చేయండి. మూడు నెలలు అద్దె కావాలంటే నేను ఇచ్చుకుంటాను, మూడు నెలలు చేయండి ఈ పని. చేసి ఆ తర్వాత ఏమిటవుతుందో చెప్పండి నాకు. నేను మరి మా కొడుకుతోటి కోడలతోటి మరి మాట్లాడరా అంటే మాట్లాడతాను, నేను మాట్లాడతాను, నాకు టైము నాకు తెలుసు, వాళ్ళని నేను ఎరుగుదను, నేను ఎప్పుడో వాళ్ళకి ఫోన్ చేసి నేను మాట్లాడతాను, మీకు నేను చెప్పిన సలహా మీరు పాటించండి అని నేను చెప్పాను. నేను చెప్తే ఏ కళన ఉన్నారో ఆ మాట నచ్చింది వాళ్ళకి. వాళ్ళు మేమేదో తీర్థయాత్రకు వెళ్ళి వస్తాము, ఇక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తాం అని ఏదో ప్లాన్ వేసుకుని రైలు ఎక్కారు. వీళ్ళు కీచులాడుకుంటూనే ఉన్నారు, రైలు ఎక్కారు. కొడుకు వెళ్ళాడు రైల్వే స్టేషన్కి, కోడలు వెళ్ళాలి ఎందుకు, కోడలు కూడా ఎందుకు రైల్వే స్టేషన్కి, అందరూ కట్టకట్టుకుని అక్కడ చోటు ఉండదు, దిగబెట్టి వచ్చాడు. ఈవిడ అతను కీచులాడుకుంటున్నారు కదా, నడుస్తోంది జీవితము. ఓ వారం తర్వాత నాకు ఆ అమ్మాయి చెప్పింది, ఈ కీచులాట కొంత తగ్గినది అని చెప్పింది. ఎందుకంటే కీచులాటకి కెటలిస్ట్ వీళ్ళు తల్లిదండ్రులు. ఆ రకంగా మనస్సులో ఉండేటువంటి చలనము నాకు కెటలిస్ట్. ఆ మనస్సుతో మీరు మమేకమై మనస్సులో మకాం పెట్టడం, మనస్సుతోటి నివాసం పెట్టడం అన్నది మనస్సు చెడిపోవటానికి అది మార్గం. అది మీరు మనస్సుకి పైకి పోయారనుకోండి, మీకు అనవసరం మనస్సు ఎలా ఉంటే అలా ఉండనివ్వండి, మనస్సు పైకి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు మనస్సు సెటిల్ అయిపోతుంది, సెటిల్మెంట్ వచ్చేస్తుంది మనస్సుకి. ఆ సెటిల్మెంట్ వచ్చినటువంటి వాడే జ్ఞాని. చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ సమస్యను మనం ఎలా సమస్య ఉంది, కానీ సమస్యను ఎలా పరిష్కరించాం? ఆ సమస్యని దాని లెవెల్లో దాన్ని విదిలిపెట్టి మనం పైకి వెళ్ళుట ద్వారా ఆ సమస్యను మనం పరిష్కరించలేదు, అది పరిష్కారం అయిపోయింది. కాబట్టి మనం పరిష్కరించామనే గొప్ప కూడా మనకి ఉండదు, ఇంకా అదే పరిష్కారం అయిపోతుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు వీళ్ళ కీచులాటలో వేలు పెట్టడం మానేస్తారో ఆ మెయిన్ ఇరిటెంట్ పోతుంది అవతలకి. అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఇంకా కొంత కీచులు అడుకుంటారు,
ఏదో వాళ్లే దే ఫైండ్ ఏ సొల్యూషన్, వాళ్ళలో వాళ్లే ఉంటారుగా, ఇంక ఎవరితో చెప్పి ఇంకొకళ్ళ పేరు పెట్టి కీచులాడడానికి ఉండదుగా, ఇంకా వాళ్లే వాళ్ళు కీచులాడుకుంటారు, కలుసుకున్నప్పుడు కలుసుకుంటారు, కీచులాడుకున్నప్పుడు కీచులాడుకుంటారు, ఏదో సెటిల్మెంట్ వాళ్ళకు వచ్చేస్తుంది, సమ్ కైండ్ ఆఫ్ ఎ సెటిల్మెంట్ దే విల్ డిస్కవర్. మీరు అక్కడే కూర్చుని ఉంటే సెటిల్మెంట్ వచ్చేది కూడా రాదు. కాబట్టి ఈ విధంగా మనస్సు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ లోకంలో ఈ ఉపన్యాసాలు చెప్పే వాళ్ళకి తెలియవు ఈ సంగతులు, వాళ్ళకి తెలియవు. వాళ్ళు ఏం చెప్పేస్తారంటే పెద్ద గంభీరంగా చెప్పేస్తారు, మనస్సుని వశంలో పెట్టుకో అని మొదలుపెట్టేసి చెప్పేస్తారు. వశంలో ఉండకపోతే కుంభకం చేయి, అంతః కుంభకం చేయి, బాహ్య కుంభకం చేయి అని చెప్తాడు ఒకడు. ఇంకొకడు మనస్సు వశంలో ఉండట్లేదా, ఎందుకు ఉండట్లేదు, ఈ మనస్సు సంసారం వైపుకు వెళ్తోంది కాబట్టి ఉండట్లేదు కదా, కాబట్టి ఒక దేవుడి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకో, అప్పుడు సంసారం వైపు వెళ్ళడం మానేస్తుంది అని సలహా చెప్తాడు. అవుతుందా? కాబట్టి కర్మవాడు ఏం చేస్తాడంటే కర్మ ఉపాయం చెప్తాడు మనస్సును కంట్రోల్ చేయడానికి, ఉపాసన వాడు ఉపాసన ఉపాయం చెప్తాడు. ఆ రెండింటిలోనూ మనస్సుతోటి తాదాత్మ్యం అనేది అంతర్నిహితంగా ఉంటుంది, ఆ బేసిస్ మీద ఉంటుంది. అలా మనస్సుతో మమేకమైనంత కాలము మీకు ఆ సమస్య పరిష్కారం కాదు. మనస్సు యొక్క సమస్య పరిష్కారం అవటానికి ఈ ఒక్క శ్లోకమే ఉపాయము. జ్ఞాని యొక్క అనుభవం ఈ శ్లోకం, చాలా గొప్ప శ్లోకం. అందాము, విక్షేపో నాస్తి యస్మాన్ మే న సమాధిస్తతో మమ, విక్షేపో వా సమాధిర్వా మనసస్యాద్వికారిణః విక్షేపః నా అస్తి యస్మాత్ మే నా సమాధిః తతః మమ విక్షేపః వా సమాధిః వా మనసః స్యాత్ వికారిణః. యస్మాత్ ఎందువలనైతే, మే నాకు విక్షేపః చంచలత్వము నాస్తి లేదో, తతః అందువలన మమ నాకు సమాధిః ఏకాగ్రత నా లేదు. అదే జ్ఞానిని అడిగారు, ఏమంటే మీకు మనస్సు యొక్క ఏకాగ్రత ఉందా అని అడిగారు, అంటే లేదండి అని చెప్పారు. అంటే ఏమిటి, మీ మనస్సు కూడా మా మనస్సులాగే చంచలంగా ఉందా ఏమిటని అడిగారు. అబ్బే, నాకు మనస్సు యొక్క చంచలత్వము లేదు, మనస్సు యొక్క ఏకాగ్రత కూడా నాకు లేదు, అందువల్లనే లేదు, చంచలత్వం లేదు కాబట్టి ఏకాగ్రత లేదు. యోగి ఏమంటాడు, నాకు ఏకాగ్రత ఉంది అంటాడు. అంటే ఎందుకు అలా అంటున్నాడు, చంచలత్వం ఉంది కాబట్టి ఏకాగ్రత ఉంది. నేను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను అన్నాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి, అంతకుముందు రోగంతో బాధపడ్డాడు అని అర్థం. అవునా, ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి, ఆరోగ్యము లేదు అనారోగ్యము లేదు, రెండింటికి అతీతంగా ఉన్నట్టు లెక్క. అది జనరల్గా చెప్పారు. విక్షేపోవా చంచలత్వము కానీ సమాధిర్వా ఏకాగ్రత కానీ వికారిణః వికారములను పొందే మనసః మనస్సునకు స్యాత్ కలుగును. అది వికారమును పొందుట మనస్సు యొక్క లక్షణం. అది ఒకప్పుడు విక్షేపంలో ఉంటుంది, ఒకప్పుడు సమాధిలో ఉంటుంది. విక్షేపమైనా సమాధి అయినా మనస్సుకు ఉంటాయి. ఏమండి, నేను అంటూ ఉంటా, మీరు ఎడిఫికేషన్ ఆఫ్ ది బాడీ, బాడీ ఐడెంటిఫికేషన్, బాడీ విషయంలో రెండు లెవెల్స్, బాడీ ఐడెంటిఫికేషన్, బాడీ ఎడిఫికేషన్. ఏమండి,
అంటే బాడీతో ఐడెంటిఫై, దేహ తాదాత్మ్యము, దేహమును గొప్పగా పూజించుట, దేహమును గొప్ప చేయుట, ఎడిఫికేషన్ అంటే గొప్ప చేయుట. ఇవి మానేయండి మానేయండి అని చెప్పాల్సి వస్తుంది. ఏమంటే మేము డబ్బు ఖర్చు పెట్టుకుని ఏదో బర్త్డే పార్టీ చేసుకుంటే మీరు కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నారు అని కాదండి, అలా కాదు. మీరు దేహాన్ని అలాగా ఐడెంటిఫై అయిపోయి దాన్ని ఎడిఫికేషన్, దాన్ని అలాగే గొప్పగా చేసుకుంటూ పోతే ఆ జన్మ మృత్యువుల ప్రవాహంలో మీరు పడిపోయి కొట్టుకుపోతారు. ఆ జన్మ మృత్యువులు మీకే వచ్చి పడిపోతాయి. జన్మ జన్మను సంతోషపడుతున్నారు కదా, మృత్యువు దాని వెంటనే ఉంటుంది. జన్మ నుంచి జన్మకు వెళ్తున్నాడా మనిషి, మృత్యువు నుంచి మృత్యువుకు వెళ్తున్నాడా? మృత్యోస్స మృత్యు మాప్నోతి య ఇహ నానేవ పశ్యతి. జన్మతః జన్మ ఆప్నోతి అని చెప్పట్లేదు శృతి. మృత్యువు నుండి మృత్యువుకు పోతున్నాడు అని చెప్తాం. ఇప్పుడు మీరు ఒకసారి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఓ స్టెంటో ఏదో వేయించుకుని వచ్చారంటే ఇంకా అప్పటి నుంచి మీరు కార్డియాలజీ విజిట్ నుంచి కార్డియాలజీ విజిట్లోకి ప్రయాణం చేస్తూ ఉంటారు, అంతే కదా. ఆరోగ్యంలోంచి ఆరోగ్యంలోకి వెళ్ళరు, కార్డియాలజీ విజిట్లోంచి కార్డియాలజీ విజిట్లోకి, ఫ్రమ్ వన్ విజిట్ టు ది సెకండ్ విజిట్ టు ది థర్డ్ విజిట్ టు ది ఫోర్త్ విజిట్, అలా పోతూ ఉంటుంది. అలాగే దేహతాదాత్మ్యాన్ని చెందిన వాడికి మృత్యోస్స మృత్యు మాపుతుంది. కాబట్టి తాదాత్మ్యం చెందడం మానేవయ్యా, అందుకోసం చెప్తున్నాము. దేహాన్ని ఎడిఫై చెయ్యకు, దేహాన్ని ఐడెంటిఫై అవ్వద్దు దేహంతో. దీనికి దేహవాసన అని పేరు. దేహవాసన, దేహవాసన రెండు విధములు. మొదటిది దేహ తాదాత్మ్యము, రెండవది దేహమును గొప్ప చేయుట. దేహమును గొప్ప చేయుట అంటే అర్థం ఏంటో తెలుసునండి. నేను వచ్చి కుర్చీలో కూర్చుంటా, ఇంతకంటే కూడా ఎత్తైన ఖరీదైన గంభీరమైన సొగసైన అలంకృతమైన కుర్చీలో కూర్చుంటా, గద్దెపై కూర్చుంటా. అప్పుడు మీరందరూ వచ్చి పక్కన బుట్టలో పువ్వులు పెడితే ఆ పువ్వులన్నీ నా మీద వేస్తూ ఉంటారు. అప్పుడు నేను ఇలాగ ముఖం అలా నవ్వుముఖం పెట్టుకుని చూస్తూ ఉంటాను అందరికేసి. దాన్ని ఎడిఫికేషన్ అంటే అది అర్థం. మీకు ఊరికే ఎడిఫికేషన్ అంటే ఏమిటో తెప్పడంతో చెప్పారు. ఇలాంటి పని చేయకండి, అలాంటి పని చేయకండి, తప్పది. ఏదో పెళ్ళికొడుకని ఒకసారి కూర్చోబెట్టి ఏదో చేస్తారు, పెళ్ళికొడుకని కూర్చోబెట్టి ఇలాంటిది ఏదో చేస్తారు. అందరూ వచ్చి ఏదో పువ్వులు అక్షతలు వేస్తారు. అది బంధమా మోక్షమా? అది మరి ఇంకేమి. కాబట్టి అలాంటి పని చేయకూడదు. పెద్ద వయస్సు వచ్చాక అలాంటి పని చేయకూడదు. ఏదో కుర్రాళ్ళు, వాళ్ళ శరీరం కూడా దృఢంగా ఆరోగ్యంగా చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు కుర్రాడు బనీ నొప్పి అలా నిలబడితే బాగున్నాడు వీడు అని అనిపిస్తుంది. మనలాంటి వాళ్ళు బనీ నొప్పి నిలబడితే ఎలా ఉంటుందో చూసి వాళ్ళకి ఎంబరాసింగ్గా ఉంటుంది, తలకాయ తిప్పుకోవాల్సి వస్తుంది. అంచేతనే ఈ పూజలు అవి చేసేవాళ్ళు సమాజం లోపల బనీలు ఉప్పేసి కూర్చోవటం అన్నది చాలా తప్పు. వాళ్ళు ఆ పని చేయకూడదు. మరి వాళ్ళు అలా చేస్తున్నారంటే మనం ఏం చెప్తాం? దే ఆర్ డూయింగ్ ఇట్, ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. దే షుడ్ నాట్ డూ దాట్. ఎందుకంటే బనీని ఉప్పేస్తే వీడి పొట్ట, వీడి శరీరము శిథిలం, దాని శిథిలావస్థ అంతా కూడా ఎదరవాళ్ళకి కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉండదు, ఎంబరాస్ అయిపోతారు. అందులో అక్కడ స్త్రీలు ఉన్నట్లయితే వాళ్ళు తలకాయ ఇటు తిప్పుకుంటారు. మరి ఇంకేం చేస్తారు? వీళ్ళేమో అలాగ తెగబడి కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఎవరికి చెప్తారండి? ఎవరికి చెప్తారు? మీరు ఎవరికి చెప్పే పరిస్థితి కాదు. ఎందుకంటే రాంగ్ మెసేజ్ చాలా లోతుగా వెళ్ళిపోయింది. రైట్ మెసేజ్ అది వెనక్కి కోటు కొట్టుకొస్తుంది. రాంగ్ మెసేజ్ యొక్క బలం బాగా పెరిగిపోయి దేహాన్ని ఎడిఫై చేయొద్దు. అలాగే ఈ యోగులు, ఈ కర్మి దేహాన్ని ఎడిఫై చేస్తాడు, యోగి మనస్సును ఎడిఫై చేస్తాడు. వీడు బంధంలోనే ఉంటాడు, వాడు బంధంలోనే ఉంటాడు. జ్ఞాని తన స్వరూపంలో నిలిచి ఉంటాడు.
ఆ స్థితికి వెళ్ళిపోవాలి. చాలా బాగుందండి శ్లోకం, ఓసారి అందాము. విక్షేపో నాస్తి యస్మాన్ మే న సమాధిస్తతో మమ, విక్షేపో వా సమాధిర్వా మనసస్యాద్వికారిణః నిత్యానుభవ రూపస్య కోమేవానుభవః పృథక్ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ నిశ్చయః. ఇది కూడా చాలా గొప్ప శ్లోకం అండి. మీరు మనస్సు పెట్టి పరిశీలించగలరు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా గొప్ప శ్లోకం. చూడండి, మీరు తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంది. బుద్ధి, భగవంతుడు బుద్ధి ఇచ్చాడు కదా. ఇప్పుడు తత్వాన్ని పట్టుకోమని ఆవుకి, గేదెకి, బర్రెకి చెప్తారా అండి? లేకపోతే కుక్కకి, పిల్లికి చెప్తారా తత్వాన్ని పట్టుకోమని? ఎవరికి చెప్తారు? మనుషులకి చెప్తారు. మనుషులు, మేము తత్వం వద్దండి మాకు, మేము చాలా సంసారంలో చాలా పనులు ఉన్నాయి, లేకపోతే పూజలు అవి చేస్తాం మేము, మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, మాకు తత్వం అక్కర్లేదని మనిషి అన్నాడంటే వాడిని ఎవడేం చేస్తాడు? వాడిని ఎవడు ఉద్ధరించగలడు? కనుక ఇప్పుడు సుగంధ పరిమళాన్ని, ఇప్పుడు వాడికి సుగంధ పరిమళాన్ని ఇస్తే అబ్బాయి ఇది నాకు వద్దండి, నాకు ఈ మురికి వాసనే కావాలన్నవాడిని మీరేం చేస్తారు? సంసారం అలా ఉంటుంది. చూడండి, తత్వాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, జగత్తు అక్కడ మొదలు పెట్టండి. జగత్తు దేవుడితో మొదలు పెడతారా పోనీ? దేవుడు మీ మేనత్త కొడుక, మేనమామ కొడుక, ఏమిటి అసలు దేవుడి గురించి మీకేం తెలుసు? కనుక తెలుసున్న దాంతో మొదలెట్టాలండి. దేవుడితో మీరేం మొదలు పెడతారు? దేవుడు మీ మేనమామ ఏమన్నాను? కాదు కదా. కాబట్టి దేవుడి సంగతి అలాట పెట్టండి. అంటే ఒకళ్ళు అంటారు, దేవుడు మాకు తెలుసుండు అంటాడు. మాకు దేవుడు తెలియకపోవడం ఏమిటి? మేము తెల్లవారు లేస్తే మా పనే దేవుడు అని అంట. దానికి సమాధానం ఏమిటంటే, నువ్వు అనుకున్న దేవుడు దేవుడు కాదురా బాబు, నువ్వు అనుకున్న దేవుడు ఉత్తుత్తి దేవుడు, ముచ్చి బంగారంలాగా. ముచ్చి బంగారం అంటే తెలుసు కదా, అలాంటిది అసలైన దేవుడు కాదు. కాబట్టి నువ్వు అతి తెలివితేటలొద్దు, దేవుడు నాకు తెలియదు అని ముందు నువ్వు ఒప్పుకో. ఒప్పుకుంటే నీకు తత్వం విచారం ప్రారంభమవుతుంది. ఓకే, జగత్తు తెలుస్తోంది కదా, జగత్తుతో మొదలుపెట్టు. ఈ జగత్తు ఏమిటి? జగత్తు గురించి ఏం చెప్తారు? అనేకము మార్పు చెందేది, పరిణామి అనేకము. దాంట్లో జగత్తు అంటూ ఒకటి ఉండదు, అనేకం ఉంటాయి. ఏమండి, కప్పల తూకంలాగా. కప్ప, ఒక కప్పని తూచమంటే ఏదో కింద మీద పడి తూకం వేస్తారు. పది కప్పలను ఏం చూస్తారు? ఈ జగత్తు అలాంటిది. దీంట్లో ఒకడిని పట్టుకుంటే ఇంకోటి జారిపోతూ ఉంటాడు. జగత్తుని మీరేం చేస్తారు? అనేకము. తర్వాత మారిపోతూ ఉంటుంది అది, పరిణామశీలి. అది జగత్తు. అది అర్థమైంది, అర్థమైంది. కాబట్టి దాంట్లోనే ఉంటావా, దానికించి బయటకు వస్తావా? నేను బయటకు వస్తాను. ఓకే, బయటికి రావడం అంటూ ఏముండదుగా, లోపలికి వెళ్ళడం ఉంటుంది. లోపలికి రా. దేహము మీకు మొట్టమొదటి ఏమిటి దొరుకుతుంది? దేహము. ఏమండి చూడు, దేహమే తత్వం కాదు, దేహము పుట్టేది గిట్టేది. ఓకే, కాబట్టి దాన్ని పక్కన పెట్టు, దాని సంగతి తెలుసుకుని పక్కన పెట్టు. పెట్టేశాం. మనస్సు, ఇంకొంచెం లోపలికి వెళ్ళు. మనస్సు అదేమిటది? అదేముందండి, ఒకప్పుడు చంచలము, ఇంకోప్పుడు ఏకాగ్రము, ఒకప్పుడు సుఖము, ఇంకోప్పుడు దుఃఖము. ఇదేక మనస్సు అంటే. దాంట్లో తత్వం ఏముంటుంది? అది మారిపోతూ ఉంటుంది. అది ఆ సంగతి తెలుసుకో, మనస్సు గురించి తెలుసుకో. తెలుసుకున్నాను, అది పక్కన పెట్టు. పక్కన పెడితే ఇంకేం మిగిలిందో చెప్పు నువ్వు. నేను మిగిలింది. ఏమండి మరి, దేవుడు నీ దేవుడు కూడా, దేవుడు నీకు తెలియదుగా, తెలియని దాన్ని మీరు లెక్క వేస్తారు? దేవుడి గురించి చింత చేయకండి. వేదాంతంలో దేవుడితో మొదలు పెట్టరు.
దేవుడు తోటి ఆఖరు అవుతుంది, అహం బ్రహ్మాస్మి తోటి ఆఖరు అవుతుంది, దేవుడితో మొదలవ్వదు, దేవుడితో ఆఖరు అవుతుంది. కాబట్టి నేను మిగిలేను, నేను ఈ నేను ఏమిటో నువ్వు పట్టుకో, నేను ఏమిటో అంటూ ఈ నేను జగత్తులో అనేక పదార్థములు ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక పదార్థమా? కాదు కాదు, జగత్తు అనేకము అలాంటి అనేకమా జగత్తు నేను? కాదు. ఏమండి, కాబట్టి జగత్తు వలె పరిణామశీలి చంచలము అనేకము ఇది కాదు నేను, దేహము వలె పుట్టిది గిట్టేది కూడా కాదు, మనస్సు వలె వికారములను చెందేది ఏకాగ్రము సమాధి ఇత్యాదులు కాదు, పైగా వీటినన్నిటినీ తెలుసుకుంటూ ఉండేది నేను, వీటన్నిటి కాబట్టి తెలుసుకుంటూ ఉన్నది కనుక వీటినన్నిటినీ వీటన్నిటికంటే విలక్షణమైనది నేను. మరి అయితే ఆ నేను అది ఏమిటది, అది ఏమిటది, అది ఏమిటంటే ఉంది తెలుస్తోంది, ఉంది తెలుస్తోంది. ఒకడన్నాడు నేను లేదు అన్నాడు, నేను లేదు అనాలంటే కూడా నేను ఉండాలి. ఏమంటే ఎవళ్ళో నేను లేదు అన్నారు, ఎవరండది నేను అని ఒకళ్ళు వేస్తాడు, వేస్తాడు కదా. కాబట్టి నేను లేదు, నేననేది లేదు అనాలంటే కూడా నేను ఉండాలి. దీన్ని స్వవచన వ్యాఘాతము అంటారు. ఒకడు అన్నాడు నాకు కళ్ళు లేవు కానండి అన్నీ బాగానే కనపడుతున్నాయి అన్నాడు. అది ఎలా కుదురుతుంది? కుదరటం. అన్నీ బాగా కనపడుతున్నాయంటే కళ్ళు ఉన్నాయన్నమాట. కాబట్టి నేను అనేది లేదు అని అనాలంటే నేను ఉండాలి, స్వవచన వ్యాఘాతం. కాబట్టి నేను, కాబట్టి నేనంటే ఏమిటనమాట, ఉంది ఉంది. తర్వాత తెలియాలంటే కళ్ళతో చూసైనా తెలియాలి, చెవులతో వినైనా తెలియాలి, అంటే మనస్సుతో సంకల్పించి తెలియాలి. ఈ నేను తెలియడానికి కళ్ళతో చూసి తెలుస్తుందా? కాదు. చెవులతో విని తెలుసుకుంటున్నారా? లేదు. కొంతమంది మా చెవుల్లో ఏవో సౌండ్లు వస్తున్నాయనేదో అంటూ ఉంటారు, అదేదో చెవికి వచ్చిన ఏదో ఒక చిన్న వ్యాధి తప్ప మరేమీ కాదు. వ్యాధి ఎవళ్ళైనా, ఈ ఉపాసకులు ఎవళ్ళైనా మాకేవో ధ్వనులు వినపడుతున్నాయని చెప్తే వాళ్ళకి మీరు వెంటనే సలహా చెప్పండి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళవాయా అని చెప్పి సలహా చెప్పండి. నాకు సైకియాట్రిస్ట్ బాగా తెలుసు, నేను చూశాను కూడా. సైకియాట్రిస్టులు ఆ పేషెంట్ని ఏమని అడుగుతారంటే ఏమైనా ధ్వనులు ఏమైనా వినపడుతున్నాయా అని అడుగుతారు. అంటే రోగాన్ని, అది రోగ లక్షణం అన్నమాట అది. కాబట్టి ఏవో ధ్వనులు వినపడుతున్నాయి, అమ్మ పలికింది, అంబ పలుకు, జగదంబ పలుకు అంటే అని అలాగా బుడబుడొక్కల వాడిలాగా ఏవో అంబ పలికిందంటే అంటే వీడికి వినపడుతుందన్నమాట. అది సైకియాట్రీ ప్రాబ్లం తప్ప అదేమీ స్పిరిచువాలిటీ కాదు. కాబట్టి నేను అనేది మనస్సు ఏదో చెవుల్లో వినపడితే తెలుస్తుందా? లేదు. ఏ మనస్సులో ఆలోచిస్తే తెలుస్తుందా? లేదు. అయితే ఏమిటి, నేననేది జగత్తు కాదు, దేహము కాదు, మనస్సు కాదు, ఉంది తెలుస్తోంది. చూడండి నేను ఎలా ఉందో, ఉంది తెలుస్తోంది, తెలుస్తోంది ఉంది. ఇంకో రహస్యం ఏమిటంటే ఈ జగత్తు కూడా నేనుకే తెలుస్తోంది, ఈ దేహము కూడా నేనుకే తెలుస్తోంది, ఈ మనస్సు కూడా నేనుకే తెలుస్తోంది. ఆ నేను ఉంది, అది స్వయంగా తెలుస్తోంది, స్వయం ప్రకాశము. ఇతరమును సర్వమును ప్రకాశింపజేస్తోంది, అది స్వయంగా ప్రకాశిస్తోంది. ఉంది తెలుస్తోంది అనే ఆ రెండు లక్షణాలని కలిపి ఒక పదంలో చెప్పారు వేదాంతులు, ఒకే మాటలో చెప్పారు. ఉంది తెలుస్తోంది
అని ఒకే మాటలో చెప్పారు. ఆ మాటే అనుభవము వచ్చిందండి. కాబట్టి ఇప్పుడు జగత్తు స్వతహాగా అనుభవయోగ్యము కాదు. అది దేహము మనస్సు కూడా స్వతహాగా అనుభవములు కావు, నేనుక అనుభవానికి వస్తున్నాయి. నేను స్వతహాగా అనుభవ రూపము. ఏమండి ఇప్పుడు చెప్పండి, జగత్తు అనుభవానికి వచ్చేదా అనుభవ రూపమా? అనుభవానికి వచ్చేది. దేహము అనుభవానికి వచ్చేదా అనుభవ రూపమా? అనుభవానికి వచ్చేది. మనస్సు అనుభవానికి వచ్చేదా అనుభవ రూపమా? అనుభవానికి వచ్చేది. నేను అనుభవానికి వచ్చేదా అనుభవ రూపమా? అనుభవ రూపము. కాబట్టి ఎవడైనా ఆత్మ అనుభవానికి రాలేదంటే ముట్టికాయలు వేయాలా అక్కర్లేదా? రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి మాకు ఆత్మానుభవం ఎలా కలుగుతుందో చెప్పండి అని అడిగేవారు. అడిగితే ఆయన ఇప్పుడు నేను చెప్పినట్టే చెప్పేవారు. ఆత్మానుభవం కలగడం ఏమిట్రా? ఆత్మానుభవం ఉంది నీకు, కలగదది. ఉంది ఉంది, తెలుస్తోంది. ఏదైనా ఇతరము అనుభవానికి వస్తుంది తప్ప ఆత్మ అనుభవానికి రాదు. సపోజ్ ఆత్మ అనుభవానికి వచ్చిందనుకోండి, అప్పుడు ఆత్మ ఏమిటవుతుంది? ఇతరమైపోతుంది. ఆత్మ అనుభవ స్వరూపము. కాబట్టి మాకు ఆత్మ అనుభవానికి రావట్లేదండి, అనుభవానికి రావ 20 ఏళ్ళ నుంచి వేదాంతం చదువుతున్నామే కానీ మాకు ఆత్మ అనుభవానికి రావటం లేదు అంటే అర్థం ఏంటో తెలిసిన, వాళ్ళు వేదాంతం చదివింది సరిగ్గా లేదు అని అర్థం. కాబట్టి ఆత్మ విషయంలో ఆత్మ అనుభవానికి రావడం లేదు అనకూడదు. ఆత్మ అనుభవ స్వరూపము ఇక్కడ చాలా చోటు ఉంది. ఇలా రండి కూర్చోండి. మీరు పాఠానికి మీరు రాకుండా బాబుని కూడా పట్టుకొచ్చారు ఏమిటి? ఇలా కూర్చోండి, ఇక్కడికి ముందుకు వచ్చి కూర్చోండి. పాపం బాబు కష్టపడతాడు ఇక్కడ, ఇదేం పళ్ళ గంపనా, కష్టపడతాడు, కూర్చోబెట్టుకోండి. కాబట్టి ఆత్మ అనుభవానికి వచ్చేది కాదు. ఎందుకో తెలుసిన, అనుభవ స్వరూపము. ఏమంటే పంచదార నాకు తీయదనం అనుభవానికి రావటం లేదు అంటే ఎలా ఉంటుంది? అప్పుడు పంచదారకి ఏమని చెప్పమంటారో, ఏమని చెప్పాలో తెలుసిన, ఓ పంచదార నీకు తీయదనం అనుభవానికి రాదు. ఎందుకో తెలుసిన, తీయదనం నీకంటే వేరే లేనే లేదు, వేరే ఉంటే అనుభవానికి వస్తుంది. నీ స్వరూపమే తీయదనము అని చెప్పాల్సి ఉంటుంది. అది శ్లోకం. నిత్యానుభవ రూపస్య ఓమేవానుభవ పృథక్ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ నిశ్చయ. ఇంతవరకు నేను ఇచ్చిన వివరణ మొదటి లైన్కే, రెండో లైన్ ఇంకా నేను మీకు చెప్పలేదు. అది చూడండి ఎంత లైన్ ఉందో. రెండో లైన్కి తర్వాత వద్దాం, ముందు మొదటి లైన్ ఫినిష్ చేద్దాం. నిత్యానుభవ రూపస్య కహ మే వా అనుభవ పృథక్. అదొక టాపిక్ అది, అది పూర్తి చేద్దాం. నిత్యానుభవ రూపస్య నిత్యముగా అనగా కాలమునకు అతీతముగా అనుభవ రూపస్య అనుభవమే స్వరూపముగా గల మే నాకు పృథక్ వేరుగా అనుభవ అనుభవమనేది కోవా ఏమి ఉంటుంది? అది అంటే ఉండదు అని అర్థం. సో తీయదనమే స్వరూపముగా కలిగిన చక్కెరకు చక్కెర కంటే వేరుగా తీయదనం అనేది ఏముంటుందండి? ఉండదు కదా. అలాగే నా స్వరూపము ఏమిటి? అనుభవము, అనుభవ స్వరూపుడను. అనుభూతి ప్రకాశ అంటూ ఏదో పుస్తకం ఒకటి ఉన్నట్టుంది వేదాంత గ్రంథం. అనుభవము అనుభూతి అని కూడా అంటారు.
అదియే నా స్వరూపము, అనుభవమే స్వరూపముగా కలిగిన నేను అది నా స్వరూపమై ఉండగా అనుభవం వేరే నాకంటే వేరే ఉంటుందా? అనుభవము ఉండదు. సో ఏమంటే బ్రహ్మానుభవం కలుగుటలేదు అంటే బ్రహ్మయే ఆత్మ, బ్రహ్మానుభవం కలుగుటలేదు అని మీరంటే పోని కలిగిందే అనుకోండి, అది బ్రహ్మానుభవం అవ్వదు. దేని అనుభవం కలిగిందో అది బ్రహ్మ అవ్వదు, అది అబ్రహ్మ అవుతుంది. బ్రహ్మ ప్రత్యేక భిన్నము అంటే ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఉండదు. కాబట్టి ఆత్మానుభవం నాకు లేదు అనే కంప్లైంట్ మీరు మానేస్తే కానీ ఆ సమస్య పరిష్కారం కాదు. నేను మీకు కథ చెప్తా, దాన్ని బట్టి మీకు ఆత్మానుభవం లేదు అనే కంప్లైంట్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. ఒక అతను లాఠీ పట్టుకుని కాకి వెనక్కాల పరిగెడుతున్నాడు. కాకిని ఏ అంటూ కాకి లాఠీతోటి కాకి వెనకాల పరిగెడుతున్నాడు. ఎవళ్ళో అడిగారు, ఎందుకురా లాఠీతోటి కాకి వెనకాల పడ్డావేమిటి నువ్వు, అది నీకు దొరుకుతుందా పెడుతుందా అని అడిగారు. ఏమైంది అని అడిగారు. అడిగితే వీడు అంటాడు, కాకి నా చెవులు ఎత్తుకుపోయింది అని చెప్పాడు. అంటే ఆ విన్నాయన వీడికేసి చూశాడు జాగ్రత్తగా, వాడి చెవులు వాడి దగ్గరే ఉన్నాయి, ఎక్కడికి ఎత్తుకుపోలేదు. ఓరి మూర్ఖుడా, కాకి నీ చెవులు ఎత్తుకుపోలేదు, లాఠీ పట్టుకుని దాని వెనకాల పడ్డం మానేయి, ఆ లాఠీ అవతల పారేసి నీ చేతులు నీ చెవులకు పెట్టుకు చూసుకో. వీడు చూసుకున్నాడు, అవునుండో నా చెవులు నా దగ్గరే ఉన్నాయి అన్నాడు. మనం ఆ రకంగా దేవుడు కోసం వెతుకులాట. బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మని ఏళ్ల తరబడి వెతుకులాట, ఆత్మ కోసం వెతుకులాట. మీరు దేనికైనా వెతకండి కానీ ఆత్మ కోసం మాత్రం వెతకద్దు. ఆత్మ కోసం వెతికితే మీరు వెతికేది అనాత్మ అవుతుంది తప్ప ఆత్మ అవ్వదు. ఆత్మ అనుభవ స్వరూపము, మీరు ఆత్మరూపుడుగా నిలిచి ఉండాలి తప్ప ఆత్మని వెతుక్కుంటూ కూర్చుంటే ఎలాగండి? ఆత్మరూపంగా నిలిచి ఉండాలి. అంచేతనే శ్రవణం చేసి, శ్రవణం చేసేప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఆత్మని మనం తెలుసుకోవాలి అనిపిస్తుంది. తర్వాత మననం చేసేప్పుడు ఏమనిపిస్తుంది, ఈ ఆత్మ గురించి విన్నాము చాలా బాగుంది, దీన్ని ఏమైనా సరే మనం గట్టిగా గట్టిగా పట్టుకోవాలి అని మననం చేసేప్పుడు అనిపిస్తుంది. నిధిధ్యాసనం చేసేప్పుడు ఈ రెండూ కూడా అనిపించవు. అందుకోసమే నిధిధ్యాసనం పెట్టారు. శ్రవణ మననాలతో ఆపేస్తే వీడు బతుకంతా కూడా ఆత్మని పట్టుకునే ప్రయత్నంలోనే ఉండిపోతాడు. అంచేత నిధిధ్యాసనం పెట్టి, నిధిధ్యాసనంలో ఆత్మని పట్టుకునే ప్రయత్నం ఉండదు, తెలుసుకునే ప్రయత్నం ఉండదు, ఆత్మరూపుడుగా ఉండడమే ఉంటుంది. కాబట్టి ఆత్మ అనుభవ స్వరూపము. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ జగత్తు ఎలా అనుభవానికి వస్తోంది, అనుభవ రూపుడనైనా నా యందు, ఈ దేహము అనుభవ స్వరూపుడనైనా నా యందు, ఈ మనస్సు అనుభవస్వరూపుడనైనా నా యందు అనుభవానికి వస్తోంది, నేను నేనుగా అనుభవస్వరూపుడుగా నిలిచి ఉన్నాను, అహమస్మి నేను ఉన్నాను, అహమస్మి అహం అహం అహమస్మి. మరి దేవుడు మాట ఏమిటి, ఆ దేవుడు అహమేనయా? సోహం సహా ఆ దేవుడు అహం నేనే, అహమస్మి అహం బ్రహ్మాస్మి అహమస్మి అని అలాగా అనుభవ రూపంగా ఉండిపోవాలే తప్ప ఆత్మంటూ వేరే పట్టుకునే ప్రయత్నం మీరు గట్టిగా చేసేదేమీ లేదు అని చెప్తున్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. అక్కడతో ఆ టాపిక్ అయింది. ఇప్పుడు ఆచార్యుడు ఇంకో టాపిక్ మొదలుపెట్టాడు. ఏమిటంటే ఇంకో టాపిక్, ఒక ఆయన ఉన్నాడు, ఆయన డబ్బు సంపాదించాలి అని మొదలుపెట్టాడు. 28 30 మొదలుపెట్టాడు. 25 సంవత్సరంలో ఏదో ఉద్యోగంలో చేరి నాకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇది కావాలి అది కావాలి అంటూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. సంపాదించాడు. ఎంత సంపాదించినా ఇంకా తక్కువే. చిల్లు బుట్టలో నీళ్లు ఎన్ని తోడు పోసినా
అది నిండదు, అలాగే ఉంటుంది. అలాగే వీడి వీడి సంపాదన వల్ల ఆ లోపల ఉండే బుట్ట అది నిండదు ఏమైనది. అలా సంపాదించి 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 ఆఖరికి ఇంకా చావు వచ్చింది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు, అప్పుడు తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడంటే, నేను సంపాదించింది ఏది నాది కాదు, సంపాదించటము వ్యర్థము అని తెలుసుకున్నాడు. చచ్చిపోవడానికి ముందు తెలుసుకున్నాడు, గుండె పగిలి చచ్చిపోయినాడు. వీణ్ణి సంసారి అని అంటారు. సంసారి ఎలా ఉంటాడో చెప్తున్నా మీకు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన అన్నాడు, నేను పొందాల్సింది ఏమీ లేదు, పొందాల్సింది ఏమీ లేదు. అంటే ఏమిటి? దేవుణ్ణి కూడా పొందక్కర్లేదా? దేవుణ్ణి పొందడం ఎందుకు? ఏమిటిరా, దేవుడు ఆత్మరూపంగా పొందియే ఉన్నాను నేను. దేవుణ్ణి పొందడం ఏమిటి? ఇది ఎక్కడ మాట? మేము తీర్థయాత్రీకులం కాదు. ఇదం తీర్థం, ఇదం తీర్థమితి భ్రామ్యంతి తామసా జనా. భాగవతంలో శ్లోకం ఒకటి ఉంది, చెప్పమంటారా? మరి మీరు వినగలుగుతానంటే చెప్తా. మీరు వినగలరా అని నాకు సందేహం, అందుకోసం చెప్తున్నా. ఆ శ్లోకం నాకు సడన్గా గుర్తుకొచ్చింది. ఆత్మేతి బుద్ధి కుణపే త్రిధాతుకే. భాగవత శ్లోకాలు కఠినంగా ఉంటాయి. మామూలుగా భాగవత శ్లోకాలంటే భోజనం చేసినట్టు కాదు, చాలా కఠినంగా ఉంటాయి. త్రిధాతుకే కుణపే ఆత్మేతి బుద్ధి. కుణపము అంటే శవము. మూడు ధాతువులతో నిర్మాణమైనది. ఏమిటా మూడు ధాతువులు? కఫము, పిత్తము, వాతము. అవి ఏమైనా మీకు తెలుసా? అవి ఏమిటో తెలుసా మీకు? కఫము, పిత్తము, వాతము ఏమైనా తెలుసా? నాకు తెలుసున్నది ఏమిటో చెప్పమంటారా? దగ్గు వచ్చినప్పుడు కఫం, టీ ఎక్కువ తాగితే పిత్తం, తర్వాత నెత్తిని సరిగ్గా ఏమీ చుట్టుకోకుండా బోడిగుండుతోటి చలిలోకి వెళ్ళి లోపలికి వస్తే వాతం. ఇవే ఇంతే తెలిసింది నాకు, ఇంతే తెలిసింది నాకు. పోయి ఆయుర్వేద విద్వాంసులకి ఏమో బాగా తెలుసునేమో అని వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళకి అంతే తెలుసు. ఇంచుమించు వాళ్ళు అంతే. ఇది కొంచెం అప్డేట్ చేసుకోద్దండి. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం దేహము, ప్రాణము, కఫము, పిత్తము, వాతము అని అనుకున్నారు. ఆనాడు అలా అనుకోవడం చాలా గొప్ప. ఆనాడు అనుకున్న దాంట్లో ఇంకా మళ్ళీ తేడా లేదు. అంత లెవెల్కి వాళ్ళు పట్టుకొచ్చారంటే ఆ బాడీ యొక్క మూమెంట్ని స్టడీ చేసి 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 దీనికి వచ్చే దోషాలన్నీ ఈ మూడింటిని, ఈ మూడింటికి దోషములు అని పేరు. మీకు వెస్టర్న్ సైన్స్లో కూడా ఉంది, ఈజిప్షియన్సు యూరోపియన్ కల్చర్లోనూ అక్కడ బాడీకి రోగాలు వచ్చేందుకు హేతువు వాళ్ళు పేరు ఏం పెట్టి, ఇప్పుడు వాళ్ళు ధాతువులు అన్నారే, వాళ్ళు హ్యూమర్స్ అన్నారు. హ్యూమర్, HUMOUR, హ్యూమర్. వెళ్ళకూడదు చేయడం అని కాదండి, హ్యూమర్ అనే అదొక అర్థం. అలాగే హ్యూమర్స్ ఉంటాయి బాడీలో 3-4, వాటి బ్యాలెన్స్ తప్పినప్పుడు రోగం వస్తుందని వాళ్ళు చెప్పుకునేవారు. అలాగా బాగా స్టడీ చేసిన మాట. అయితే వాళ్ళు హ్యూమర్స్ అనే మాటని వదిలిపెట్టేశారు. తర్వాత వదిలిపెట్టేసి సైన్స్ని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ పోయారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. మన వాళ్ళు ఆలోచించడం మానేశారు. వీళ్ళు వీళ్ళు ఆలోచించడం ఎప్పుడు మానేశారో తెలుసిన? 6వ శతాబ్దం తర్వాత మళ్ళీ ఇంకెప్పుడూ ఆలోచించలేదు. 6వ శతాబ్దం దాకా ఆలోచించారు. అంచేతే కాళిదాసు 6వ శతాబ్దానికి ముందు, శంకరులు, వరాహమిహిరుడు, ఆర్యభటుడు వీళ్ళందరూ కూడా 6వ శతాబ్దానికి ముందు వాళ్లే. భాస్కరాచార్యుడు గణితము అంతా, బుద్ధుడు, భగవాన్ బుద్ధుడు, నాగార్జునుడు, ధర్మకీర్తి, వసుబంధువు మొదలైన మహాపురుషులందరూ కూడా 6వ శతాబ్దం క్రితం వాళ్లే.
ఆ తర్వాత ఇంకా వీళ్ళు ఆలోచించడం మానేశారు. ఆ తర్వాత ఆలోచించడం మానేసి నమ్మడం మొదలుపెట్టారు. నమ్మివాడికి ఇంక ఇంప్రూవ్మెంట్ ఉండదు. కఫము పిత్తము వాతము అంతే, అక్కడితో వాడి బతుకు అక్కడితో ఆఖరు. వాడు అవే సాగతీస్తూ ఉంటాడు. ముందంటే ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్, ఏదో ఇవ్వడం, ట్రయల్ అండ్ ఎర్రర్ మీద పోతూ ఉంటుంది. కొంత అనుభవం మీద కొన్ని తెలుస్తుంది. ఇప్పుడు కడుపులో మంటగా ఉందనుకోండి, మీరు కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటే కొంత మంట తగ్గుతుంది. అదే విధంగా కడుపులో మంటగా ఉంటే ఏదో ఈ అవిపత్తికర చూర్ణం కొంత నీళ్ళలో వేసుకు తాగితే కొంత తగ్గుతుంది. మీకు తలపోటుగాను ముక్కు మండిపోతూ ముక్కు బాగా వాటరింగ్గా ఉందనుకోండి, మిరియాల కషాయం కాచుకు తాగితే తగ్గుతుంది, వెంటనే తగ్గుతుంది. ఈ రకంగా కొంత అనుభవం మీద ట్రయల్ అండ్ ఎర్రర్లో పోతూ ఉండడం అంతే. దీనికి పెద్దగా హడావిడి చేయటం, అప్డేటింగ్ లేదు. తర్వాత వచ్చింది, నేను చెప్పదలుచుకున్న పాఠం అది కాదు, అది ఏదో ఇంకేదో చెప్పాను, చెప్పదలుచుకున్నది అది కాదు. సో వీళ్ళు ఆలోచించడం మానేశారు. ఏది? ఆ భాగవతంలో శ్లోకం చెప్పదలుచుకున్నాను, త్రిధాతుకే. భాగవతకారుడు త్రిధాతుకే అంటే తప్పేం కాదు, ఎందుకంటే అప్పుడు అంతే తెలుస్తుంది. ఈ శవము మూడు ధాతువులతో తయారైన ఈ శవమునందు ఆత్మ అనే బుద్ధి, ఆత్మేతి బుద్ధి కుణపే త్రిధాతుకే స్వజనేషు ఆత్మీయ బుద్ధి. ఆత్మ ఇది ఈ దేహం, భార్య ఆత్మీయ, కొడుకు ఆత్మీయుడు, ఆత్మకు చెందిన వాళ్ళు. వాళ్ళు ఆత్మకు చెందిన వాళ్ళే. అవును, మరి ఆత్మ బాడీ అయితే మరి ఆత్మకు చెందిన వాళ్ళే అవుతారు, అది బుద్ధి. భౌమ ఇజ్యధీహి, భౌమ అంటే విడదీస్తే భౌమే అవుతుంది. దేవుడు మనం పూజించాల్సిన దేవుడు అంటే ఏమిటో తెలుసిన? మట్టితో కానీ కట్టెతో కానీ చెక్కతో రాయితో కానీ చేసిన బొమ్మ, అది వీడి ఆలోచన. భౌమే ఇజ్యధీహి. ఏమిటనుకుంటున్నారు? మరి శాస్త్రం చదువుతుంటే కళ్ళు తిరిగిపోతాయి, అలా రాసి పారేశారు. మరి వీళ్ళందరూ ఏం చేయాలో మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. కట్టెతో కింద టీకాకారుడు కూడా రాసేశాడు, పాషాణ మృత్ దారు రచిత విగ్రహే ఆరాధ్య పరమేశ్వర బుద్ధి అని రాశాడు. అవును, మరి దేహమే ఆత్మ అనుకున్నవాడికి మరి ఇంక అంతకంటే ఆలోచన ఇంకేం వస్తుంది? భౌమ ఇజ్యధీహి యత్తీర్థబుద్ధి సలిలే. తీర్థము అంటే పావనము చేసేది. పావనము చేసేది ఏమిటి? ఏమండి పావనము చేసేది? గీతా పాఠమా, చెరువులో స్నానమా? కానీ మరి వాడు అలా అనుకోడు. చెరువులో స్నానం చేస్తే, చెరువు అని ఎందుకన్నాను? నది కంటే కూడా కణాకష్టం కదా చెరువు, నీరు కదలలాగే ఉంటుంది. అక్కడికి పోయి స్నానం చేస్తాడు. ఎందుకు స్నానం చేస్తున్నావురా అంటే పవిత్రమైపోతాను కాబట్టి చేస్తున్నాను. అదేమిటి, చెరువులో స్నానం చేస్తే మురికి పట్టుకుంటుంది కానీ పవిత్రం ఎలా అవుతావు అంటే, ఈ చెరులో సప్తర్షులు స్నానం చేసే, ఆ చెరులో సప్తర్షులు స్నానం చేశారా? మీరు శంకర భగవత్పాదుల యొక్క భజగోవింద శ్లోకాలు, అయితే ఉపనిషత్తో, భగవద్గీతో, రామాయణమో, భారతమో చదివితే మీకు మనస్సు పవిత్రమవుతుంది. వాటికి తీర్థములు అని పేరు. అవి తీర్థాలు అవుతాయా? లేకపోతే సలిలే తీర్థబుద్ధి. వీడి ఆలోచన అలా ఉన్నది. యత్తీర్థబుద్ధి సలిలే నకరిహిచిత్ జనేష్వభిజ్ఞేషు. వీడు ఇటువంటి వాడు, కరిహిచిత్ ఏనాడైనా కూడా, అభిజ్ఞేషు జనేషు నా, జ్ఞానము కలిగిన మహాత్ములలో వీడు లెక్కకు రాడు. మరి ఎక్కడ లెక్కకు వస్తాడు?
స ఏవ గోఖరః. వాడు పశువులలో లెక్కకొస్తాడు, పశువులలో కూడా గాడిదలో లెక్కకొస్తాడు. రిఫరెన్స్ చెప్పమంటారా? 1084 అంటే దశమస్కంధం, 84 అంటే 84వ అధ్యాయం. దశమస్కంధంలో 90 అధ్యాయాలు ఉన్నాయి. 13 ఆర్ 23 బిగినింగ్ ఆత్మేతి బుద్ధి. బిగినింగ్ కూడా తెలియాలి కదా శ్లోకం, ఆత్మేతి అని బిగినింగ్. ఇప్పుడు శ్లోకం వినండి. ఆత్మేతి బుద్ధి కుణపేత్రి ధాతుకే స్వజనేష్వాత్మీయ బుద్ధి భౌమ ఇజ్యధీ యత్తీర్థబుద్ధి సలిలే నకర్హిచిజ్జనేష్వభిజ్ఞేషు స ఏవ గోఖరః. ఇదంతా ఎందుకు చెప్పానంటే వీడి ఆలోచన అంతా తప్పు. మనం డబ్బును పొందాలి అనే ఆలోచన తప్పు ఆలోచన. తర్వాత భోగములను పొందాలి అని వీడు ఆలోచించి ఆఖరికి మనం భోగములను పొందలేము, రోగిష్ఠువుడైపోతాడు. భోగముల వెంటబడ్డవాడు రోగగ్రస్తుడైపోయి ఆ రోగంతో గుండెలు అవిసి చచ్చిపోతాడు. వాడు పొందేది ఉండదు భోగములు. ఇక కర్మి ఉంటాడు, కర్మి వాడు కర్మలు చచ్చిపోయేప్పుడు ఈ కర్మలు ఇంకా చేయాల్సినవన్నీ అవ్వలేదు అనే చచ్చిపోతాడు తప్ప పూర్తయిపోయాయి కర్మలు అనే మాట ఉంటుందా? ఏమంటే తీర్థయాత్రలు అయిపోయాయి ఇంక చేయాల్సినవి లేవు అన్నవాళ్ళు ఎవరైనా కనబడ్డారా మీకు? కొంతమంది ఏం చేస్తారంటే కాశీ వెళ్ళి వచ్చేస్తే తీర్థయాత్ర అయిపోతుందని. నిజంగా అయిపోతుంది. కాశీ వెళ్ళి వచ్చేసి మళ్ళీ 6 మాసాలు అయ్యాక రామేశ్వరం మాట ఏమిటని మొదలు పెడతారు. ఎక్కడికో అక్కడికి అలాగ కాళ్ళల్లో బలపాలు కట్టుకుని తిరగడమే పని. నేను ఆ పనే చేస్తూ ఉంటాను. నా తిరగడం వేరు, నాకు ఇదే తీర్థం, ఈ పాఠమే తీర్థం. కాబట్టి తీర్థయాత్రల ద్వారా కర్మల ద్వారా మేము పొందాల్సింది పొందేము అని అనుకునేవాడు ఎప్పుడూ పొందలేడు. తర్వాత ఉపాసనల ద్వారా మేమేదో పొందాల్సింది పొందేము అనేది కూడా కల్లయే. ఎవడైతే ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉండి ఆత్మానుభవ స్వరూపుడుగా తనయందు తాను నిలిచి ఉండి ఉండాలి. ఇది ఎలాగో చెప్తా చూడండి. మీరు పని చేయండి, ఎప్పుడైనా ఏకాంతంగా ఉన్నప్పుడు నిటారుగా కూర్చుండి కళ్ళు మూసుకుని ఆలోచనలనేవి లేకుండాలి. నో థాట్స్. థాట్స్ అన్నిటినీ కట్టిపెట్టేసి అవి జార విడిచి, కట్టిపెట్టడం అంటే జార విడిచి, నో థాట్స్. నాలో నేను ఏకాంతముగా ఉన్నాను. ఈ పాఠం చెప్పాను, వివిక్త సేవి అన్న చోట చెప్పాను ఈ పాఠం విస్తారంగా. నాలో నేను ఏకాంతముగా ఉన్నాను అని మీరు అలా ఏకాంతంగా ఉన్నారనుకోండి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీరు తలుపేసుకుని ఒక్కరూ కూర్చున్నారనుకోండి అది ఏకాంతంగా ఉన్నట్లా కాదు. ఎందుకని? మీరు తలుపేసుకుని ఒక్కరూ కూర్చుండి అమెరికాలో కొడుకు కోడలు మనవడు అని అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే మీరు ఏకాంతంగా లేరుగా. మీతో పాటు కొడుకు కోడలు మనవడు ఎంతమంది చేరారో చూడండి. వాళ్ళతో పాటు ఇంకా ఏవేవో కూడా వస్తాయి. ఏకాంతంగా ఎక్కడ ఉన్నారు? ఒకప్పుడు కొడుకుతో ప్రేమగా మాట్లాడేసుకుంటూ ఉంటారు, ఇంకోప్పుడు కొడుకుతోటి కోడలతోటి విరోధంగా కూడా ఉంటారు. ఎప్పుడు? తలుపేసుకుని లోపల కూర్చున్నాయి కదా. కాబట్టి ఏకాంతంగా ఉన్నట్టు కాలేదు. అది కాదు ఏకాంతం అంటే. అంతకంటే బయటికి పోయి ఎక్కడికైనా పోవడమే మేలు.
అది కాదు ఏకాంతం అంటే. ఏకాంతం అంటే తలుపేసుకుని కూర్చోండి, దీపం ఆర్పేసి కూర్చోండి, మంచిది. డిస్ట్రాక్షన్ ఉండదు, చలనం ఉండదు. కూర్చుని నిటారుగా కూర్చోండి, నిద్రపోతూ ఉండడం కాదు, నిటారుగా కూర్చుని ఏకాంతముగా ఉన్నాను అంటే నేను నేనుగా ఉన్నాను. ఆ చుప్ సాధన అని అనుకోవచ్చు. చుప్, మనస్సు కదిలినట్లయితే చుప్, ఇంకా కదలిక లేదు. మనస్సు కదలడం మానేస్తే ఎవడు మిగులుతారండి? నేనే మిగులుతాను. నేను తప్ప ఇంకేమీ ఉండదు. మనస్సు కదలకపోతే నేను తప్ప ఇంకేమీ ఉండదు. దాన్ని ఏకాంతము అని అంటారు. ఆ ఏకాంతమునందు అలా ఏకాంతంగా ఉన్నప్పుడు కొద్దిసేపు అయ్యేప్పటికీ, 20-30 సెకండ్లు అయ్యేప్పటికీ మీకు విసుగు అనిపిస్తుంది. ఏమిటండి ఏకాంతం, ఏమిటండి విసుగు అనిపిస్తుంది. ఏదో ఆ ఏకాంతం నుంచి బయటపడడానికి ఏదో చేయాలనిపిస్తుంది, ఏదో గుర్తుకొస్తుంది. ఏమిటి ఆ దాంట్లో ఆ కాఫీ డబ్బా మీద మూత పెట్టానో లేదో అని గుర్తొస్తుంది. లేకపోతే అవును 100 రూపాయలు ఇచ్చాను, వాడి చిల్లర ఇచ్చాడు, ఆ చిల్లర ఎక్కడ పెట్టానో అని గుర్తుకొస్తుంది. ఏదో గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చిన వెంటనే అది చాలా ఇంపార్టెంట్ అని కూడా అనిపిస్తుంది. అనిపించి మీరు వెంటనే ఏం చేస్తారు, లేచి వెళ్ళి ఆ వ్యవహారం చూసుకుని వచ్చి మళ్ళీ కూర్చుంటారు. అంటే మీ ఏకాంతం ఏమైంది? పోయింది. కాబట్టి ఆ రకంగా ఏకాంతం మీద విసుగు పుడుతుంది ఆరంభంలో. మీరు ఓపిక పట్టండి, ఆ విసుగుపై విసుగు పడవద్దు, ఓపిక పట్టండి. ఏకాంతాన్ని విడిచిపెట్టకండి. ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, మళ్ళీ అభ్యాసం చేయండి. అలా మీకు మీరు చెప్పుకోండి, నేను ఏకాంతమును ప్రేమిస్తున్నాను అని చెప్పుకోండి. ఈ జగత్తుకు సంబంధించిన విషయాలన్నీ వ్యర్థము, వీటిని ఇవి సత్యములు కావు. నన్ను నేను ప్రేమిస్తున్నాను, ఏకాంతముగా ఉండుటను నేను ప్రేమిస్తున్నాను అని మీరు పెట్టుకోండి. అలా అభ్యాసం చేయండి. అప్పుడు మీకు అనుభవం కలుగుతుంది. ఏమిటంటే అనుభవము, ఆ ఏకాంతము అత్యంత మధురమైనది, అత్యంత సుందరమైనది, ఎంతయూ ఆనందకరమైనది అనే అనుభవం కలుగుతుంది. అలాంటి అనుభవం మీకు కలిగిందంటే అప్పుడు ఇంక ఈ జీవితంలో పొందవలసినది ఏదీ లేదు, ఏది పొందాలో అది పొందినాము, చేయాల్సిందేదీ లేదు, ఏది చేయాలో అది చేసినాము అనే అనుభవం మీకు కలుగుతుంది. అది రెండో భాగం. ఇది కూడా ఫినిష్ చేసేద్దాం, శ్లోకం అయిపోతుంది. కృత్యం చేయదగ్గది కృతం చేయడమైనది. అంటే వీడు ఆత్మానుభవంలో ఉన్నాడు కదా, పైన చెప్పారు కదా ఆత్మానుభవంలో ఉన్నాడు. ఆత్మానుభవంలో ఉన్నప్పుడు కలిగే అనుభవం ఏమిటంటే చేయాల్సిందంతా చేయడం అయిపోయింది. అయ్యో మనవణ్ణి దాంట్లో లిటిల్ ఫ్లవర్లో జాయిన్ చేయలేదే, అయ్యో సంసారాలు ఇలాగే ఉంటారు. వాళ్ళని నువ్వు ఏం చే కోసేసినా కూడా నేర్చుకోరు, అలాగే ఉంటారు. మనవణ్ణి నువ్వేమిటిరా లిటిల్ ఫ్లవర్లో జాయిన్ చేసేది, వాడే జాయిన్ అవుతాడు, ఏదో ఏడ్చుకుంటారు. సంసారాలు అలా ఉంటారు. అలాగంటి ఆ ఏకాంతమునకు భంగము కలిగించే పరిస్థితులనన్నిటినీ కూడా ప్రక్కనబెట్టి మీలో మీరు అనుభవస్వరూపంగా నిలిచి ఉండగలిగితే, ఓకే అలా ఉండగలిగితే మీరు చేయాల్సిందంతా చేయడం అయిపోయింది, ఇంక చేయాల్సిందేం లేదు. ప్రాపణీయం పొందదగ్గది ప్రాప్తం పొందబడినది, ఇంకా మీరేం పొందక్కర్లేదు, పొందాల్సిందంతా పొందడం అయిపోయింది. నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన డెత్ బెడ్ మీద ఉన్నారు, ఇంక పోతారు. అలాంటప్పుడు వెళ్ళాను, అలాంటప్పుడే వెళ్ళి చూసి వస్తారు కదా, నన్ను కూడా ఎవరో చూసిరమ్మంటే చూడడానికి వెళ్ళొచ్చాను. ఆయన ఒక్కటే మాట అన్నారు నాతోటి,
మా రెండో కూతుర్ని రాలేదండి ఇంతవరకు, చచ్చిపోయే లోపల రెండో కూతుర్ని చూస్తానో చూడనో అని డౌట్లో పడిపోయాను అని చెప్పారు ఆయన. అంటే నేను అన్నాను అలా పెట్టుకోకండి, రామనామాన్ని జపించుకోండి అని నా దారిని నేను లేచక్క వచ్చాను. ఆఖరిగా రెండో కూతురు రానేలేదు, ఈయన పోనైపోయాడు. సంసారులు అలా ఉంటారు, అలా ఉండకూడదండి. ఆత్మానుభవంలో ఉంటే అలా అనిపించదు. ఏమనిపిస్తుందో తెలుసునా, నేను పొందదగ్గదంతా పొందేశాను ఇత్యేవా అని మాత్రమే నిశ్చయ, నిశ్చయము. అది జ్ఞాని యొక్క నిశ్చయం అలా ఉంటుంది. ఆ తృప్తి, దాన్ని తృప్తి దీప ప్రకరణం అన్నది. ఆ తృప్తిని, జ్ఞాని యొక్క తృప్తిని వర్ణిస్తున్నారు ఎంత గొప్పగా. నిత్యానుభవ రూపస్య కోమే వానుభవ పృథక్ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ నిశ్చయ అథవా కృతకృత్యోపి. ఆ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే ఓం శాంతి శాంతి శాంతి. వీకెండ్ క్లాసెస్ శని, ఇవాళ శుక్రవారమే కదా, శని ఆది గీతా క్లాసెస్, సోమవారం పంచదశి క్లాసు, మంగళవారం బొలారం క్లాసు ఉంటుంది. ఓం.